ఇండియన్ సినిమాల్లో ఎంతో అద్భుతమైన చిత్రాల్ని రూపొందించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన అపోలో హాస్పిటల్లో జాయిన్ కావడంతో ఏం జరుగుతుందో అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. అయితే కంగారు పడాల్సిందేం లేదని కోవిడ్ పాజిటివ్ కారణంగానే మణిరత్నాన్ని చెన్నైలో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. సినిమా గురించి తెలిసిన వారికి మణిరత్నం గురించి తెలిసే అవకాశం ఉంది. ఇండియన్ సినిమాల్లో ప్రేమ యాక్షన్ ఇలా డిఫరెంట్ జోనర్ మూవీస్తో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం చోళ సామ్రాజ్యం బ్యాక్గ్రౌండ్తో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాను ఆయన రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్తో కలిసి ఆయన మద్రాస్ టాకీస్ బ్యానర్పై సినిమాను నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో తొలి భాగం సెప్టెంబర్ 30న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతోంది. రీసెంట్గానే పొన్నియన్ సెల్వన్ టీజర్ను విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో చోళ చరిత్రను వక్రీకరిస్తున్నారు అంటూ మణిరత్నం అండ్ టీంపై కేసు కూడా వేగా దానికి సంబంధించి నోటీసులు జారీ అయ్యాయి. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష ఇలా భారీ తారాగణంతో సినిమా తెరకెక్కుతోంది.